ఇక మొత్తం మీద రాజకీయాలన్నీ కూడా మహారాష్ట్ర వైపే వెళ్ళిపోయినాయి. తర్వాత ఇక్కడ తెలుగు రాష్ట్రాల నాయకులంతా కూడా మహారాష్ట్రలోనే మొత్తం కూడా అక్కడ తిష్ట వేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో 14 లక్షల మంది తెలుగు వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఏది మహారాష్ట్రకు సంబంధించి అంటే ఇక్కడ నిజామాబాద్ కానీ, అంటే అందులో ఎక్కువ మంది 70% మంది తెలంగాణ నుంచే అక్కడ మహారాష్ట్రలో ఉన్నారు. కాబట్టి ఈ 14 లక్షల మందిని ప్రభావితం చేయగలిగితే కొంతవరకు మహారాష్ట్రలో ప్రభావితం అవుతుంది అనేటువంటిది ఒక అంచనా ప్రకారం జరుగుతున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి 70% మంది మహారాష్ట్రలో ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నిజామాబాద్ బార్డర్ కానీ, తర్వాత ఇక్కడ కరీంనగర్ నుంచి కొంతమంది కానీ, తర్వాత ఇక్కడ ఆదిలాబాద్ బార్డర్ కానీ, ఇట్లా సిర్పూర్, ఆసిఫాబాద్, తర్వాత బల్లార్షా, ఈ చంద్రపూర్ జిల్లాలో తెలుగు వాళ్ళు ఉంటారు. మైన్స్, కోల్ మైన్స్ లో మన వాళ్ళు ఉంటారు. హైదరాబాద్ స్టేట్ కింద ఉండే అప్పుడు అంతా. ఎస్, తర్వాత ఇక్కడ ఏది మళ్ళీ ఇప్పుడు సిరిసిల్ల నుంచి వలస వెళ్ళిన వాళ్ళు కూడా నాందేడ్ కావచ్చు. నిన్న నాందేడ్లో తిన్మార్ మల్లన్న ప్రచారం చేసిండు. అయితే ఇట్లా మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల నాయకులంతా కూడా, అంటే అక్కడ చంద్రబాబు నాయుడు కానీ, అటు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, ఇటు తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, తర్వాత మంత్రులు, ఆ తర్వాత ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న కూడా నిన్న అక్కడ మహారాష్ట్రలో మొత్తం ప్రచారానికి వెళ్ళిండ్రు. అక్కడ ప్రచారంలో మన వాళ్ళు ముందున్నారు. కారణం ఏంటి అంటే అక్కడ తెలుగు వాళ్ళను ప్రభావితం చేయాలనేటువంటిది ఒకటి. తర్వాత అక్కడ అంటే రెండు కూటములు అక్కడ పోటీ చేస్తూ ఉన్నాయి. ఒకటి ఎన్సిపి, తర్వాత ఉద్ధవ్ ఠాక్రేకి చెందినటువంటి శివసేన, ఇటు కాంగ్రెస్ పార్టీ, అదొక కూటమి అయితే, తర్వాత ఇక్కడ షిండే వర్గానికి సంబంధించిన శివసేన ఒకటి, తర్వాత భారతీయ జనతా పార్టీ కూటమిగా మరోవైపు ఇక్కడ పోటీ చేసినటువంటి పరిస్థితి. అయితే తెలుగు రాష్ట్రాల నాయకులు తెలంగాణ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా దీంట్లో వచ్చిండు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఇక్కడ ఏది ఉద్ధవ్ ఠాక్రే సంబంధించినటువంటి శివసేన, తర్వాత ఎన్సిపి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారంలో ఇక్కడ ఉంటే, తర్వాత అక్కడ తెలుగు అక్కడ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ, తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్, ఏది భారతీయ జనతా పార్టీ, తర్వాత ఏది షిండేకి సంబంధించినటువంటి శివసేన, ఇదొక కూటమి అదొక కూటమి, ఇటు మూడు పార్టీలు ఉన్నాయి, అటు మూడు పార్టీలు ఉన్నాయి, చిన్న చిన్న పార్టీలు, చితక పార్టీలు ఉన్నప్పటికీ ఈ రెండు కూటమిల మధ్య జోరుగా సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా అదట్లుంటే, అంటే నైట్ నిన్న ప్రచారంలో పాల్గొన్నాడు తిన్మన్ మల్లన్న. అయితే ఇక్కడ అదొక విషయం అట్లుంటే, ఇక అహంకారం నుంచి ఆహాకారం వరకు అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి అంటే కొత్త పలుకు రాసిండు ఎవరు, ఆర్కే, అంటే వేము రాధాకృష్ణ గారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాసం రాసిండు. ఎందుకనంటే అప్పుడు అహంకారంతో మొత్తం కూడా విర్రవీగినటువంటి కేసీఆర్ కానీ, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి వర్గం కానీ, కేటీఆర్ కానీ, ఇప్పుడు ఆహాకారాలు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చేసింది, తెలంగాణలో ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితికి వచ్చేసింది. తర్వాత ఇంకేందంటే, వాళ్ళు కనీసం ఎవరిని కలవాలన్నా కానీ, వాళ్ళని కలవాలంటే అసలు వాళ్ళు దేవుడన్నా కలుస్తున్న ప్రత్యక్షమవుతుండేమో కానీ వీళ్ళు కలవకపోతున్నటువంటి పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు అక్కడి నుంచి కలవలేనటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఏడున్నారు పబ్లిక్, ఏడున్నారు, ఏడ బాధలు ఉన్నాయి, ఏడ కష్టాలు ఉన్నాయి అనుకుంటా వాళ్ళు దేవుడు ఆడుకుంటూ పోతున్నారు అనమాట. ఆడికి వచ్చింది కథ అంతా కూడా. కాబట్టి అహంకారం నుంచి ఆహాకారం వరకు వెళ్ళిపోయింది అక్కడ పరిస్థితి. ఇక సాంస్కృతిక సారథికి సంబంధించి గద్దర్, అంటే ప్రజా యుద్ధ నౌక గద్దర్ కుమార్తె వెన్నెలను సాంస్కృతిక సారథిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఇట్లా ఉంటే మరోవైపు మొత్తం కూడా రాజకీయాలన్నీ కూడా ఇట్లా జరుగుతూ ఉంటే, ఇక్కడ మూసీకి సంబంధించి మూసీ ప్రక్షాళన చేపడతా ఉన్నాం. తర్వాత మూసీ పక్కన ఉన్నటువంటి జనం యొక్క బాధలు తెలవాలంటే అక్కడ 3 నెలలు ఉంటే బాగుంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. అంటే ఎవరుంటే బాగుంటుంది అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, ఇక్కడ వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు కానీ ఉంటే బాగుంటుంది అని అన్నాడు. అంటే దాంతో మేము ఆ సవాల్ను స్వీకరిస్తున్నామని చెప్పేసి 3 నెలలు కాదు, ఒకరోజు అని చెప్పేసి ఒకరోజు నిద్ర యాక్సెప్ట్ చేసిండ్రు. కానీ అది 3 నెలలు కాదు, ఒకటే రోజు. ఆ ఒకరోజు నిద్రలో భాగంగా నిన్న భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళు నిద్ర చేసినారు, అక్కడనే భోజనాలు చేసినారు, వాళ్ళు వండి పెడితేనే తిన్నారు. తర్వాత దాని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అదొకటి జరుగుతూ ఉంది. మొత్తం మీద రాజకీయాలన్నీ కూడా అక్కడ భారతీయ జనతా పార్టీకి, తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రం మొత్తం కూడా ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితికి కేసులన్నీ కూడా చుట్టుముడుతున్నాయి. ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసు మీద మొత్తం మీద దర్యాప్తు గట్టిగానే జరుగుతుంది. ఎందుకంటే మొన్న ఏది చిరుమర్తి లింగేను ప్రశ్నించారు, ఆ తర్వాత నిన్న ఏది ఆయన యాదవ్, అంజయ్ యాదవ్ను ప్రశ్నించారు.
ఇట్లా మొత్తం మీద ఒక రకంగా ఉచ్చు బిగుస్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ అక్కడ ఫోన్ ట్యాపింగ్ కానీ ఇదంతా మొత్తం కథంతా నడుస్తూ ఉంటే ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది బీఆర్ఎస్ పార్టీ. దాంతో అహంకారం నుంచి ఆహాకారాలు పెట్టేదాకా వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాలి. మాని మిశ్రమ ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. ఇక వెలుగు ఒకసారి చూద్దాం. ఊరికో డిజిటల్ సర్వే మ్యాప్, సర్వే నెంబర్లు బయ నెంబర్లు వారిగా హద్దులు ఏడాదిలోపు సిద్ధం చేసేందుకు సర్కార్ ప్రణాళిక. ఎవరికి భూ సమస్యలు లేకుండా పక్కాగా కసరత్తు. ప్రభుత్వ అటమీ వర్క్, ఎన్రోల్మెంట్ భూములకు కంచెలు వేస్తున్నారు. మరి ఆ కంచెలలో మళ్ళా వీళ్ళ బోర్డులు ఏం పెట్టుకోరు కదా. సర్వే నెంబర్లు తర్వాత బయ నెంబర్లకు కూడా మొత్తం కూడా ఇప్పుడు వాళ్ళ హద్దులు ఏర్పాటు చేస్తాం, తర్వాత డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా అంటే దాని మీద కసరత్తు నడుస్తూ ఉంది. అయితే ఇది దీన్ని పూర్తి చేస్తే మళ్ళీ అంటే డబుల్ డబుల్ రిజిస్ట్రేషన్లు కానీ డబుల్ డబుల్ మొత్తం కబ్జాలకు వెళ్ళడం కానీ అట్లా లేకుండా చేస్తామని చెప్తా ఉంది. చూడాలి ఏం జరుగుతుంది. నిజంగా ధరణి తెచ్చిన దరిద్రం ఇప్పుడు కాంగ్రెస్ ఇది ప్రక్షాళన చేస్తే తప్ప అయ్యే పరిస్థితి లేదు. ఈ వక్ఫ్ లోకి వెళ్ళిపోయినాయి. ఈ వక్ఫ్ భూములో ఏందో అసలు అర్థం కాదు. విషయం ఏంటంటే వందల సంవత్సరాల క్రితం వక్ఫ్ భూములు వాళ్ళు కొన్నారు, అమ్ముకున్నారు. నోటి మాట ఏది అప్పుడు ఔరంగజేబు అన్నట్టు నోటి మాట, నోటి మాట కళ్ళు కూడా వక్ఫ్ భూములోకి వెళ్ళిపోయినాయి. అదేందో పరిస్థితి నిజంగా కూడా అర్థం కాని పరిస్థితి అదొక ఉంటే. ఇక్కడ సండే స్పెషల్ సంచిక మనం చూసుకోవచ్చు. ఎట్లా ఉండాలి ఎందుకు అంత కార్యక్రమం. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా వెన్నెల, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా గద్దర్ కూతురు డాక్టర్ గుమ్మడి వెన్నెలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు యువజన సాంస్కృతిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కంగ్రాచులేషన్ అక్క. ఇక వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లోకి జస్టిస్ అమర్నాథ్ గౌడ్. త్రిపుర హైకోర్టు జడ్జి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ అత్యధిక కేసులు పరిష్కరించి వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డులోకి ఎక్కారు. ఆయన 2017 నుంచి ఇప్పటి వరకు 91,157 కేసులు పరిష్కరించారు. ఇక్కడ త్రిపుర హైకోర్టు జడ్జి అమర్నాథ్ గౌడ్ గారు నిజంగా గొప్ప విషయం ఇది. ఎందుకంటే ప్రపంచంలోనే ఇన్ని కేసులు ఇంత టైంలో ఈ తక్కువ టైంలో పరిష్కరించిన వాళ్ళు లేరంట. 91,157 కేసులు పరిష్కరించిండ్రు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక గొప్ప విషయం ఇది. ఇక మహాపూర్లో తెలుగు లీడర్ల జోరు. తెలంగాణ ఏపీ నుంచి కీలక నేతల ప్రచారం, రోడ్ షోలు, సభలు, ర్యాలీలతో జనంలోకి. కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ మంత్రులు. బీజేపీ కూటమికి సపోర్ట్ గా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పటికే 2 సార్లు పర్యటించిన రేవంత్ మరోసారి టూర్. నాందేడ్ ర్యాలీలో పాల్గొన్న పవన్, నేడు చంద్రబాబు పర్యటన. రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర 20న పోలింగ్ ఉండబోతుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొన్నారు ఒకసారి చూద్దాం. రాష్ట్రాల లీడర్లందరూ కూడా మొత్తం కూడా మహారాష్ట్రకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహారాష్ట్రలో అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని పార్టీల లీడర్లు కూడా ఇక్కడ ఎవరు రేవంత్ రెడ్డి కానీ తర్వాత బండి సంజయ్ కానీ ఇక్కడ కానీ వీళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు. మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల టైం ఇది. అయితే గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీల కూటములుగా బరిలోకి దిగాయి. అయితే ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగు మాట్లాడే ప్రజలు ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. వారిని ప్రభావితం చేసేందుకు ఇటు తెలంగాణ నుంచి అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్య నేతలను ఆయా పార్టీలు రంగంలోకి దింపాయి. ఇప్పటికే ఓ దఫా ప్రచారంలో పాల్గొన్న ఇరు తెలుగు రాష్ట్రాల లీడర్లు ఇప్పుడు మరో దఫా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాయి. అయితే రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలతో జోష్ పెంచుతున్నాయి. కాంగ్రెస్ కూటమి మహావికాస్ అగాడికి మద్దతుగా తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు క్యాంపెయినింగ్లో పాల్గొంటున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ కూటమి నుంచి యుతికి సంబంధించి సపోర్టుగా రాష్ట్ర బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ వంటి వారు ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మహాయుతి అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కూటమి కోసం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ముంబైని దోచుకునేందుకే మోదీ అదని వస్తున్నారు. శివాజీ వారసులమని చెప్పుకునే ఆ బందిపోటు ముఠాను తరిమి కొట్టాలి అంటున్నారు రేవంత్. చంద్రపూర్ లో సీఎం ఎన్నికల ప్రచారం. చంద్రపూర్ ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్ కింద ఉండే మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు చాలా మంది. శివాజీ వారసులు నిజంగా హిందూ ధర్మం కోసం, దేశం కోసం వాళ్ళు పడ్డ శ్రమ, మరి ఇప్పుడు ఈ కూటమిలు పెట్టి వాళ్ళకి ఏం చేస్తారో మాకైతే అర్థం కావట్లేదు. ఈ కూటమి అని చెప్పేసి కాదు కానీ విషయం ఏంటంటే ఇక్కడ ఏది ముంబై దోచుకునేందుకు ఇక్కడ మోదీ ఆదని అంటే ఇక్కడ యాక్చువల్గా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ ఇంజన్ అక్కడ రాష్ట్రంలో కేంద్రంలో ఉండడం కాదు,
మోదీ ఆదానే ఇది దబులించని చెప్పి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకసారి ఏ మన వాళ్ళు ఎక్కడెక్కడ ప్రచారం చేస్తున్నారు ఒకసారి చూద్దాం. మహారాష్ట్రలో 12.63 కోట్ల మంది నివసిస్తుండగా అందులో దాదాపు 14 లక్షల మందికి పైగా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆ 14 లక్షల మందిలో తెలంగాణ వాళ్ళే 70% ఉన్నారంట. అయితే తెలంగాణకు మహారాష్ట్రకు బార్డర్ ఉండడంతో చాలా మంది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఏరియాల నుంచి అక్కడికి వలస వెళ్లారు. సోలాపూర్, భివండి, నాందేడ్, పూణే, ముంబై ఏరియాల్లో తెలంగాణ వాళ్ళు సెటిల్ అయ్యారు. అక్కడ వస్త్ర పరిశ్రమల్లో ఎక్కువగా మన వాళ్ళే కనిపిస్తారు. వీరి ఓట్లు మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. అందుకే ఇటు కాంగ్రెస్ కూటమి, అటు భారతీయ జనతా పార్టీ కూటమి తెలంగాణ నేతలను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించుకుంది. ఎస్, నిన్న చాలా వరకు ఏమైందంటే అక్కడ ఏంటంటే యాక్చువల్గా 12.63 కోట్ల మంది ఓటర్లు ఉంటే 14 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అలా 70% మంది మన తెలంగాణ నుంచే ఉన్నారు. నిన్న ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న కూడా నాందేడ్లోని బోరావళి నాందేడ్ ప్రాంతంకి వెళ్ళి నియోజకవర్గాలలో నిన్న ప్రచారం చేసి ప్రచారం చేసిండు అక్కడ మొత్తం. అంటే కింది కొంచెం నిన్న ఇది నిన్న ప్రచారంలో పాల్గొన్నాడు అక్కడ మొత్తం. నిన్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంకి సంబంధించింది ఇది. నిన్న నైట్ మొత్తం అంతా కూడా అక్కడ సభలలో పాల్గొని అక్కడ మాట్లాడేసి చేసిండు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంటే వీటిలో మొత్తం ప్రధానంగా ఎందుకనంటే అక్కడ ప్రత్యేకంగా ఫోకస్ పెడతా ఉన్నారంటే 6 గ్యారెంటీలు అమలు కాలేదు తెలంగాణ రాష్ట్రంలో కానీ, తర్వాత ఇక్కడ అమలు కాలేదు కాబట్టి ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ మాట్లాడడం. దాంతో లేదు మేము అమలు చేసి చూపిస్తున్నాం, మేము 100% మేము పనిచేస్తామన్నాం అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసాడు. ఏమైంది ఇక్కడ ఇక్కడ ఉంది కదా, ఇదే కదా. ఒక నిమిషం మళ్ళీ నా ఇచ్చినట్టుండి. ఒక నిమిషం ఏది ఓకే కాదా, అది చేయలేదా. ఓకే అయితే దానికి సంబంధించి అట్లున్నది. నిన్న బోకార్ నియోజకవర్గానికి వెళ్ళిండు తిన్వన్ మల్లన్న. ఏమే వస్తలేదు, సంథింగ్ ఏమైందో. బొకా నియోజకవర్గానికి వెళ్ళిండు, అక్కడ ప్రచారంలో పాల్గొన్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి కూడా భరత్ నెట్ ప్రాబ్లం ఉందా. రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కూడా అక్కడ మహారాష్ట్రలో ప్రచారంలో పాల్గొన్నాడు. ఇక ఇది ఇట్లా ఉంటే బయట ఓకే బయటపడుతున్న ట్యాపింగ్ గుట్టు నిందితులకు ప్రత్యర్థుల ఫోన్ నెంబర్లు ఇచ్చిన మన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. సిటీ విచారణలో అంగీకారం మీడియా ముందు కూడా వెల్లడి. విచారణకు హాజరైన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ 2 గంటలు ప్రశ్నించిన సిట్ చిరుమర్తికి మళ్లీ నోటీసులు, మంగళవారం విచారణ, మరికొందరు నేతలను ప్రశ్నించేందుకు సిట్ ఏర్పాట్లు. మరి ఈ నేతలలో బడా లీడర్లు ఏమన్నా ఉంటారా? మరి జైపాల్ యాదవ్ ఓబీసీ, ఇక మన గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు చేసిందేమో అసలు యాక్చువల్గా ఆ ప్రభాకర్ రావు అంటాడు వెలమ, తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇదంతా ఉన్నది లెక్క, తర్వాత ఇప్పుడు కేటీ రామారావు వాళ్ళ గురించి ఎందుకు వస్తారు ఆదేశాలు జారీ చేసే ప్రయత్నాలలో. వాళ్ళు పక్కకు మంచిగానే ఉన్నారు, కాకపోతే ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు పనిచేస్తారు ఫస్ట్. ఇంకో ఇట్లుంటుంది అన్నట్లు లెక్క. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారం గుట్టును ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే విప్పుతున్నారు ఎమ్మెల్యేలు. అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు నిజాలు ఒప్పుకుంటున్నారు. తమ ప్రత్యర్థులు, తర్వాత వారి అనుచరులు, ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ నెంబర్లను తాము నిందితులకు అందించినట్లు అధికారులు చెప్తున్నారు. విచారణలో భాగంగా నకిరికల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చారు. కేసులో నిందితుడైన మాజీ అడిషనల్ డిఎస్పి తిరుపతన్నకు ఎలాంటి సమాచారం అందించారు, ఎవరెవరి ఫోన్ నెంబర్లు చేరవేశారు, ఎందుకు ఇచ్చారు అనే వివరాలను సిట్ రాబడుతున్నది. అయితే తిరుపతన్న అడిగితేనే వేముల వీరేశం అనుచరుల ఫోన్ నెంబర్లు తన అనుచరుల ద్వారా పంపించారని ఇటీవల విచారణ అనంతరం చిరుమర్తి లింగయ్య మీడియాకు చెప్పారు. తాజాగా శనివారం మరో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు.
తిరుపతి అన్నకు ఇద్దరి ఫోన్ నెంబర్లు ఇచ్చారని, ఆ రెండు ఫోన్ నెంబర్లు ట్యాప్ అయినట్లు పోలీసులు తనను ప్రశ్నించారని తెలిపారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఫోన్ నెంబర్లకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేయించిన మాట వాస్తవం. విషయం ఏంటంటే, అప్పుడు కావాల్సిన ఫోన్ నెంబర్లు అన్ని ప్రతిపక్షాలు అయితే ప్రతిపక్షాలే, మీడియా అయితే మీడియా, ఎవరి ఉంటే వాళ్ళై, ఎవరు కొంచెం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయించి ఈ కథలన్నీ పడ్డారనమాట. అప్పుడు కేటీ రామారావు, తర్వాత ఈ తర్వాత కేసీఆర్, ఆ బ్యాచ్ అంతా కూడా మొత్తం అంత పకడ్బందీగా ప్రభాకర్ రావు అంటాడు, ఇంకా ఆడ అమెరికాలోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్, మళ్ళీ పోలీస్ ఆఫీసర్ వచ్చి తీసుకొచ్చి పెట్టుకున్నారు. కొంతమంది మంచి ఆఫీసర్లు ఉంటారు, కానీ లంగ ఆఫీసర్ అటువంటి ఉంటాడు అనమాట కొంతమంది. అయితే తీసుకొచ్చి పెట్టుకున్నారు, ఇక ఇష్టం వచ్చినట్టుగా వాడు ఎవరిని అంటే వాడిని మొత్తం కథం చేసేసి వాళ్ళ ఫోన్లు ఇవ్వడు, తర్వాత ఎక్కడుంటే అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టుడు, తర్వాత వాళ్ళని కిడ్నాప్ చేసుడు. కిడ్నాప్ అని ఈ లంగలు అనడానికి అవకాశం లేదు అసలు. యాక్చువల్గా కిడ్నాప్లు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఆ కిడ్నాప్లు ఇప్పుడు అనే అర్హత కూడా వాళ్ళకి లేదు, ఎందుకంటే వాళ్ళు చేసింది కిడ్నాప్లే, చేయించింది కిడ్నాప్లే వాళ్ళు. కాబట్టి ఇక రకరకాలు ఇవన్నీ కూడా ఇబ్బందులు పెట్టేసిండ్రు. ఆల్మొగలు మాట్లాడుకుంటే ఆ మాటలు కూడా ఉన్నారు ఈ లంగలు. కాబట్టి అదంతా కూడా నడుస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే, అందులో ఫస్ట్ బలయ్యేవారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలే బలయ్యతున్నారు. కేసీఆర్ ఓ శక్తి, ఆయనను ఫినిష్ చేయడం ఎవరి తరం కాదు అంటున్నాడు కేటీఆర్. అలా అన్నోళ్ళందరూ ఏమయ్యారో రేవంత్ తెలుసుకోవాలి. హామీలపై సోనియాతో పాటు ప్రజలను మోసం చేసిండు, తనను జైల్లో పెడితే వందలాది కేటీఆర్లు పుడతారని వాఖ్య. అంటే కేసీ ఈ మధ్యలో కేసీఆర్ ను ఎవరైనా చూసిందా? ఇది కేసీఆర్ ను మనం చూపిద్దాం. నిన్నటి ఫోటో కేసీఆర్ మరి ఫామ్ హౌస్ లా పాపం నిన్న మంచిగానే ఉన్నాడు, గట్టిగానే తింటున్నాడంట చేస్తున్నాడంట. ఇది ఇది నిన్నటి పిక్చర్ కేసీఆర్ నిన్న నిన్నటి నిన్న సాయంత్రం పూట దిగిన ఫోటో ఇది. మంచిగానే ఉన్నాడు, వేరే వాళ్ళు పోయిండే మన వాళ్ళు నిన్న మొత్తం మీద. కాక మంచిగా ఉన్నాడు, అట్లా ఏం లేదు, టెన్షన్ ఏం లేదు. మరి ఇది కేసీఆర్ శక్తి అంటున్నాడు. మరి శక్తి అంటే రెండు రకాల శక్తులు ఉంటాయి, అతీంద్రియ శక్తులు, తర్వాత ఇంకోటి మంచి శక్తులు ఉంటాయి. మంచి చేసే శక్తులు, చెడు చేసే శక్తులు ఉంటాయి. మరి ఆ శక్తి ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈయన ఈయన ఏమంటుండంటే, తనను జైల్లో పెడితే వందలాది కేటీఆర్లు పుడతారంట. అర్థమైపోయింది, జైలుకి పోతున్నా అని అంటే వందలాది కేటీఆర్లు పుడతారంటే నేను జైలుకు పోతే ఇంకా చాలా మంది జైలు తీసుకోవద్దని చెప్తున్నాను అన్నట్టు ఆయన. గంతే కదా ఇప్పుడు, వందలాది కేటీఆర్లు పుడతారంటే గంతే ఉన్నట్టుంది. కాబట్టి ఇదంతా కూడా నడుస్తూ ఉంది. మొత్తం మీద చేసిన పాపాలు ఉట్టినవు కాబట్టి మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉచ్చు బిగిస్తున్నది కథ. ఇక జనవరిలో ఓల్డ్ సిటీ మెట్రో పనులు షురూ అవుతాయంట. ఓల్డ్ సిటీ మెట్రో పనులు వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే MGBS చంద్రయాన్ గుట్ట కారిడార్కు సంబంధించి మొత్తం 1100 ఆస్తులు ప్రభావితం అవుతాయని అవుతుండగా, ఇప్పటికే 500 ఆస్తుల సేకరణ పూర్తయిందంట. ఇక మూసీపేరిట రియల్ ఎస్టేట్ దందా ప్రక్షాళన సరే, డ్రైనేజీ కట్టడికి చర్యలు ఇవి అంటున్నాడు కిషన్ రెడ్డి. పేదల ఇండ్లు కూలిస్తే ఊరుకం, సర్కార్ తీరుతో ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు. నదికి రెండు వైపులా రిటైనింగ్ వాల్స్ కట్టాలని డిమాండ్. అంబర్పేటలో మూసీ నిద్ర చేసిండు. నిన్న మూసీ నిద్ర పేరుతోటి మొత్తం మీద భారతీయ జనతా పార్టీ ఒక ప్రయత్నం చేసింది. అంటే అక్కడ మూసీ జనం ఎదుర్కొంటున్నటువంటి బాధలు, మనం ఏదైతే చెప్పినామో అన్న వాళ్ళ ఇంట్లోనే పడుకోవాలంటే అట్లనే పడుకున్నారు. అదే పోయి పడుకున్నారు. పరుపులు గిరుపులు వేసుకుంటే పరేషాన్ని కొంచెం అట్లా ఏం వేసుకోలేదు. కాకపోతే ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే నిమ్మ 3 నెలలు వండుకోమన్నాడు. కాకపోతే అంటే ఒక్కరోజు అయితే పోయి ఆడ ఉన్నారు, అక్కడనే వండి పెట్టింది కూడా తిన్నారు వాళ్ళు. మూసీ ప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపుతున్నదని బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇక గండిపేట నుంచి చౌటుపల వరకు మూసీలో కలుస్తున్న డ్రైనేజీ కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. నదికి రెండు వైపులా రిటైనింగ్ వాల్స్ కట్టాలని డిమాండ్ చేసినట, వాల్స్ కడితే సరిపోతుంది అంటే గోడలు కడితే సరిపోతుంది, అలా ఎందుకు కాల్ చేపిస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక ఇది ఇట్లా ఉంటే, మీ ఒక్కరోజు నిద్రతో ఒరిగేదేమీ లేదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్. పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ కోసమే బీజేపీ మూసీ నిద్ర. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలో లేదో కిషన్ రెడ్డి చెప్పాలి. తప్పు చేసిండి కడికే కేటీఆర్ జైలుకు పోతా అంటుండు. బీఆర్ఎస్ కు నూకలు చెల్లినాయి, జైలుకు పోతా అంటుండు మాట మాట. అందువల్ల బీఆర్ఎస్ కు నూకలు చెల్లినాయి. వచ్చే ఎలక్షన్ నాటికి ఆ పార్టీ కథం. 1.5 లక్షల మంది మహిళలతో వరంగల్లో విజయోత్సవ సభ పెడతామని వెల్లడి. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం సురేఖతో కలిసి వరంగల్లో పర్యటన చేసిండ్రు. నిన్న పర్యటించిండ్రు నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక 10 నెలల్లో చేసింది చెప్పుకుంటే 15 అధికారం మాది అని చెప్పేసి V6 వెలుగు ఇంటర్వ్యూలో
పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటారు. ఇట్లా అన్నోళ్ళందరూ అంటే వాస్తవంగా ప్రజలతో మమేకం అయితే వస్తుంది. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ 5 సార్లు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన సింపుల్ సిటీ, తెల్ల తెల్లది వేసుకుంటాడు, చెప్పులు వేసుకుంటాడు, పోతా ఉంటాడు. ఇక మనం ఒక్కసారి గెలవంగానే ఇక కళ్ళు నెత్తికెక్కుతాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేలకు ఎట్లా అహంకారం ఎట్లుంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ అదే ఉన్నది, మనం మాట్లాడుకుందాం దాని మీద. ఈ ఐసీయూలో అగ్గిపుల్ల, యూపీలో 10 మంది పిల్లల మరణానికి నర్సు నిర్లక్ష్యమే కారణం. ఆక్సిజన్ సిలిండర్ పైప్ కనెక్ట్ చేస్తుండగా అగ్గిపుల్ల గీసిన నర్సు. బా, మరో 16 మంది పిల్లలకు సీరియస్, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన యూపీ. నిన్న అన్న ఆక్సిజన్ సిలిండర్లు అక్కడ పైప్ కనెక్ట్ చేస్తుంటే మేము అగ్గిపుల్ల గీకిందంట. ఎవరు ఆ నర్సు అడున్నాడు నర్సు. దాంతో ఏమైంది, సిలిండర్ అనేది మొత్తం పేలిపోయినాయి. పేలిపోయి పాపం 16 మంది పిల్లలు చచ్చిపోయారు. ఇంకో 16 మంది పిల్లలకి ఇంకా సీరియస్ ఉందంటే 10 మంది పిల్లలు చనిపోయారు పాపం. సౌత్ లో జనాభా పెరగాలి, ఫర్టిలిటీ రేటు తగ్గిపోతున్నది. ఇట్లే కొనసాగితే చైనా, జపాన్ లాంటి పరిస్థితి వస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. దక్షిణ భారతదేశంలో జనాభా పెరగాలి అని చెప్పేసి చంద్రబాబు అంటా ఉన్నారు. ఎందుకంటే తర్వాత ఇక్కడ అయితే సంతాన సాఫల్యం కొంతవరకు తగ్గుతా ఉందని అంటా ఉన్నారు. ఎందుకంటే లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అనేక రకాలు ఏంటంటే ఫుడ్ సెట్ కాలేదని చెప్పేసి, అంటే లైఫ్ లో సెట్ కాలేదు, తర్వాత ఉద్యోగం గిర్యోగం సెట్ కాలేదు కాబట్టి కొంచెం లేట్ చేసుకుంటా ఉన్నారంట. ఇక అదే కాకుండా ఫుడ్ కూడా ప్రభావితం చేస్తూ ఉంది. ఇవే కాకుండా ఇంకొకటి ఏంటంటే, అప్పుడు ఏది ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దే వద్దు అని చెప్పేసి ఒక నినాదం ప్రచారం తీసుకెళ్ళి, ఆ ప్రచారం తీసుకొస్తే ఏమైందంటే దక్షిణ భారతదేశం వాళ్ళు, అంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒరిస్సా తర్వాత ఇక్కడ కేరళ, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ కర్ణాటక ఇక్కడ ఉన్నటువంటి అంటే దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించినాయి. పాటించి జనాభా నియంత్రణలో వాళ్ళు ముందు నిలిచారు మనోళ్ళు. దాంతో ఏమైందంటే యాక్చువల్గా దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోయింది. జనాభా తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది అంటే దానివల్ల నష్టం జరుగుతూ ఉంది. తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది 2026. దాంతో ఏమవుతుంది, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలు ఏర్పాటైతాయి. దాంతో ఏమవుతుంది, ఇక్కడ దక్షిణ భారతదేశంలో జనాభా తక్కువ ఉంది కాబట్టి ఎంపీ సీట్లు కూడా తక్కువ ఉండేటువంటి ప్రమాదం ఉంటుంది అని చెప్పి చాలామంది నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ ఏది ఫర్టిలిటీ రేటు తగ్గిపోతున్నది, ఇది చైనా జపాన్ లెక్క అయిపోతుంది. ఎందుకంటే అక్కడ మొత్తం ముసలోళ్ళే ఉంటున్నారంట. చైనా జనాభాను తగ్గిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే లాస్ట్కి వస్తే అప్పుడు యువకులు లేకుండా అయిపోయారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి రావద్దు, కొంతమంది ఎక్కువ పిల్లల్ని కానండి అని చెప్పేసి. రష్యా అటువంటి దేశమే ఏకంగా ప్రత్యేక మంత్రిత్వ శాఖను పెట్టింది దానికి సంబంధించి, సెక్స్ శాఖను ఏర్పాటు చేసింది ప్రత్యేకంగా. ఇక పుప్పలగుడలో అగ్ని ప్రమాదం, హైదరాబాద్ పుప్పలగుడలోని ఓ అపార్ట్మెంట్ ప్లాట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకునేందుకు సరైన మార్గం లేకపోవడంతో మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందంట. ఎందుకంటే ఇప్పుడు ఫైర్ సేఫ్టీ ఉండాలి, తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ సెట్ బ్యాక్ ఉండాలి. అంటే అక్కడ ఫైర్ ఇంజన్ పోవడానికి చుట్టుపక్కల అట్లా ఉండాలి. హైదరాబాద్లో చాలా చోట్ల చాలా బిల్డింగ్లకి ఇగో ఈ కథనే ఉండదు. అందుకని ఏమైందంటే ఒకవేళ ఇప్పుడు ఫైర్ అంటే యాక్సిడెంట్ అయినప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దాన్ని ఆర్పాలంటే ఆ ఫైర్ ఇంజన్ అవన్నీ కూడా చుట్టుపక్కల తిరగడానికి అవకాశం ఉండాలి ఆ బిల్డింగ్ చుట్టూ. కానీ అటువంటి అవకాశం చాలా చోట్ల లేదు, లేకపోవడంతో అవి ఆర్పడం కూడా కష్టమవుతుందంట. ఎస్, ఇది వెలుగులో ఉన్న వార్తా కథనాలతో ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక అహంకారం హాహాకారం కాడికి వచ్చింది. ఏది అహంకారంతో మొత్తం ఎట్లా విరవేగిరు, మేమే ఇక మొత్తం ఫైనల్ మేమే అని చెప్పేసి ఎవరికి గెలవకుండా ఎవరికి లేకుండా వాళ్ళు రాదులైనట్టు దేవుళ్ళు అయినట్టు ఇట్లా ఇటువంటి ఫీల్ అయిపోయినరు గతంలో బీఆర్ఎస్ నేతలు. వాళ్ళ పని అయిందన్నట్టు అట్ల లెక్క. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా అహంకారపూరితంగా వ్యవహరించిన వారు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలకు తావుండకూడదు. కానీ ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో జరిగిందేమిటి? రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువులుగా ప్రకటించుకొని వేటాడారు. ఈ క్రమంలో వ్యవస్థను, ముఖ్యంగా పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఇప్పుడు పోలీసులు అధికార పక్షానికి తొత్తులుగా మారారని సుద్దులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తెలుగునాట ఎంతోమంది సీఎంలుగా పనిచేసినప్పటికీ సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్నది కేసీఆర్, జగన్ రెడ్డి మాత్రమే. ఈ ఇద్దరు అధికారంలో ఉన్నప్పుడు వారి మీడియాకు అంతా పచ్చగా కనబడేది. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవలసి రావడంతో సదరు మీడియాకు సర్వత్రా విధ్వంసమే కనిపిస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ప్రధాన ఎజెండా అయ్యాయి. అటు కేసీఆర్ అండ్ కో, ఇటు రేవంత్ అండ్ కో కత్తులు దూసుకోవడం మొదలైంది. ఎన్నికలు జరిగి ఏడాది కూడా పూర్తి కాకముందే తెలంగాణ రాజకీయాలు ఇంతలా మండడానికి కారణం రాజకీయ వైరం, స్థానంలో వ్యక్తిగత వైరం ప్రవేశించడమే వాస్తవం. ఇది
అటు రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్ కుటుంబం మధ్య వైరం ముదురుతున్నప్పటికీ ఇది తగదు అని చెప్పే రాజకీయ పార్టీ కానీ వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ తెలంగాణలో కనిపించడం లేదు. ఇక గతంలో అధికార ప్రతిపక్షాల మధ్య కీలక సందర్భాల్లో మధ్యవర్తిత్వం నడిపిన కమ్యూనిస్టులను కూడా ఆయన అవమానించారు. దీంతో కేసీఆర్కు అండగా నిలబడేవారు కరువయ్యారు. ఇక విచిత్రం ఏంటంటే కేసీఆర్ కుటుంబానికి అరెస్టుల ముప్పు పొంచి ఉందని వార్తలు వెలువడుతున్నా ప్రజల్లో కూడా సానుభూతి కూడా కనీసం రావడం లేదు. అధికారం శాశ్వతం కాదని అధికారంలో ఉన్నప్పుడు భావించి ఉన్నట్లయితే కేసీఆర్ కుటుంబానికి ఈ దుస్థితి వచ్చేది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా వ్యవహరించే విషయమై పునరాలోచన చేయాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మేము అధికారంలో ఉన్నాం, మమ్మల్ని ఎవడేం పీకలేడు అన్న కోణంలోనే వెళ్తున్నారు వీళ్ళు. తన ప్రభుత్వం ఏర్పాటు 7 అవుతున్నందున ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతున్నదా, అదే నిజమైతే అందుకు కారణాలు ఏమిటి వంటి ప్రశ్నలు వేసుకొని సమీక్షించుకోవాలి. ప్రశ్నలు వేసుకొని సమీక్షించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు పాలిటిక్స్ కేసీఆర్ను ఫాలో అవుతూ ఒక సమస్య రావడంతోనే ఒకటి ముందుకు తీసుకురావడం, దాంతో 2-3 నెలలు గడపడం, అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ ఇక ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పర్ఫెక్ట్గా సాగుతుంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల ప్రజల్లో సదభిప్రాయం ఉండేది. అయితే క్రమేపీ అది కనుమరుగవుతుందన్న వార్తలు వస్తున్నాయి. అయితే కేసీఆర్ కుటుంబం పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడకపోయినా ప్రభుత్వంపై సానుకూలత కురవడటం రేవంత్కు నష్టం చేస్తుంది. ఇటీవల కాలంలో సీఎం పనితీరుపై కొన్ని వర్గాలు ప్రజలు పెదవి విరుస్తున్నారు. రేవంత్తో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పరిస్థితులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది, తప్పప్పులను సరిదిద్దుకోవాల్సిన సరైన తరుణం ఇదే అని చెప్పేసి ఇక్కడ కొత్త పలుకులు చెప్తా ఉన్నారు. అయితే ఏమైంది ఇక్కడ, ఇటీవల కాలంలో సీఎం రేవంత్ పనితీరుపై కొన్ని వర్గాల ప్రజలు పెదవి విరుస్తున్నారంటే అసలు యాక్చువల్గా బీసీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇక్కడ నామినేటెడ్ పోస్టుల్లో కానీ తర్వాత మంత్రి పదవుల్లో కానీ ఎందుకు ప్రాధాన్యం కల్పించడం లేదు, తర్వాత ఎందుకు అట్లా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లకు మంత్రి పదవులు కానీ తర్వాత ఏది ఈ నామినేటెడ్ పోస్టులు కానీ ఎక్కువగా వాళ్ళకే ఎందుకు ఇస్తున్నారు, అధికారులు కూడా ప్రధానమైనటువంటి అంటే స్థానాల్లో వాళ్ళని ఎందుకు పెట్టుకుంటున్నారు అనేటువంటి విమర్శలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కులగణన చేయడం కొంతవరకు రేవంత్ రెడ్డికి కలిసి వచ్చేటువంటి అంశం. కులగణన చేయడం ద్వారా అంటే కొంతవరకు బీసీల దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి అది అందులో కూడా ఒక స్ట్రాటజీ ఉన్నట్టుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడ రాహుల్ గాంధీ చెప్పింది కాబట్టి, కేంద్రంలో రాహుల్ గాంధీ చెప్పింది కాబట్టి క్లియర్గా దాన్ని పాటిస్తూ ఉన్నారు, అది పాటిస్తే మాత్రం మంచిగా జరుగుతుంది కొంతవరకు. నిజంగానే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల తర్వాత ఈ 6 పెండింగ్ ఉన్న మంత్రి పదవులు ఫిలప్ చేసే ఛాన్స్ ఉందా అంటే ఉంది అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికీ కేవలం బీసీ మంత్రులు మాత్రం కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ గౌడ్ మాత్రమే ఉన్నారు. 6కి 6 కూడా బీసీలకు రావాల్సిన మంత్రి పదవులు, మరి ఏ రెడ్లు కొట్టుకుపోతారు, ఏ వర్గాలు కొట్టుకుపోతారో చూద్దాం. రాజకీయాల్లో అప్పుడప్పుడు నీచత్వానికి పరాకాష్ట అనదగిన నికృష్టులు తారసపడుతుంటారు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం అటువంటి నికృష్టుడిని విజయసాయిరెడ్డి రూపంలో చూడవచ్చు. ఏబిఎన్ ఛానల్లో ఏదో ఒక కార్యక్రమం ప్రసారమైందని అందులో తనను విమర్శించారంటూ ఈ నికృష్టుడు నన్ను తిడుతూ సుదీర్ఘ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో నాపై చేసిన ఆరోపణలకు స్పందించాల్సిన పని లేదు, ఎందుకంటే నేనేమిటో, నా ప్రస్థానం ఏంటో ఎలా మొదలైందో గతంలో ఓపెన్గా చెప్పాను, ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, సాధారణ జర్నలిస్టు మీడియాకు అధిపతి అవడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నాడు మన ఏటు విజయసాయిరెడ్డి. ఈ ప్రశ్నలకు నేను గతంలో ఇవ్వని చెప్పేసి ఇదొకటి ఉన్నది. ఇదంతా కూడా మొత్తం అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ విజయసాయిరెడ్డికి తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయాలు ప్రధానంగా చర్చించారు. ఇక ముఖ్యమంత్రుల మోచేతి నీళ్లు తాగే అలవాటు లేదు కనుకనే తల ఎత్తుకొని తిరుగుతున్నాను, నిజంగా నీది మనిషి పుట్టుకే అయితే నీవు విసిరిన సవాలుకైనా సిద్ధపడు, లేని పక్షంలో నీత నీచ మానవుడికి అని బహిరంగంగా అంగీకరించు అని చెప్పేసి విజయసాయిరెడ్డికి సవాల్ రాసుకొచ్చింది అన్న. సరే, ముఖ్యమంత్రి మోచేతి నీళ్లు తాగే అలవాటు లేదని ఆర్కే అంటున్నాడు. మరి ఆర్కే ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారు? చంద్రబాబు తొత్తుగా పనిచేస్తలేరా ఆర్కే గారు మీరు? సరే, జగన్ సర్కార్ ఉన్నాన్ని రోజులు జగన్ సర్కార్ మంచిని కూడా చూపించాలి కదా, ప్రతిదీ మీకు భూతద్దం లాగానే కనిపిస్తూ ఉంటుంది. కమ్మ పత్రికలు, కమ్మ ఛానళ్ళు కమ్మల కోసమే పనిచేసుకుంటున్నాయి తప్ప ప్రజల కోసం పనిచేస్తలేదనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక డబుల్ ఇంజిన్ అంటే ప్రధాని తర్వాత ఆదాని అంట, ముంబైని లూటీ చేయడానికి వచ్చారు, ఎంవీఏ సర్కార్ కూల్చివేతతో అదాని పాత్ర. అయితే ఇక షిందే అజిత్ పవార్ను బొందబెట్టాలి, మహారాష్ట్ర ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు.
ఇక హరిత ఇంధనం ఎడ్డీ రేట్ 50,000 మెగావాట్లు, ప్రస్తుతం 10,000 మెగావాట్లు, పదేళ్లలో భారీగా పెంచాలని లక్ష్యం. సౌర పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు భారీగా ప్రోత్సాహకాలు, సీలింగ్ వర్తించదు, నాల అక్కర్లే, ప్లాంట్ పెట్టగానే పరిశ్రమ హోదా, యంత్రాలు పరికరాలకు 100% రాష్ట్ర జిఎస్టీ తిరిగి చెల్లింపు, తెలంగాణ పునరుత్పాదక ఇంధన విధానం సిద్ధం చేసిన సర్కార్ త్వరలో అధికారికంగా వెల్లడించబోతున్నారు. హరిత ఇంధనం ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తున్నారు. రాష్ట్రంలో హరిత ఇంధన ఏర్పాటు ఉత్పాదకత సామర్థ్యాన్ని భారీగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 10,095 మెగావాట్లు ఉన్న సామర్థ్యాన్ని రాబోయే 10 ఏళ్లలో 50,500 మెగావాట్లకు పెంచాలని చెప్పేసి భావిస్తూ ఉందంట. ఇక ప్రజావాణితో సత్ఫలితాలు, పేద బాలిక అనారోగ్యానికి సత్వర వైద్యం, అధికారులకు సీఎం అభినందన, ఆంధ్రజ్యోతి కథను ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి 10 ఫీజు గడువు 28 వరకు పెంచినట, 10వ తరగతి ఫీజు లేట్ అంటే ఇక కావాలని చెప్పేసి అన్నారు కదా. ఇక ట్రిపులార్ దారి ఇలా ఉత్తర భాగం నిర్మాణం ఈపీసీ హెచ్ఎంఏ పద్ధతుల్లో ఈ విధానంలోనైతేనే లాభదాయకం అంటున్నారు. మరి టోల్ వసూలు ద్వారా 20 ఏళ్లలో 15,768 కోట్ల ఆదాయం, బీఓటీ పద్ధతిలో గిట్టుబాటు కాదు, 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా 4 లైన్ల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వే, 6 ప్యాకేజీలు, ఇంటర్చేంజ్లు, టోల్ ప్లాజాలు, రెస్ట్ ఏరియాల ఏర్పాటు, సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్లో వెల్లడి, ఎన్హెచ్ఏఐ చేతికి ఎన్హెచ్ఏఐకి సమర్పించిన కన్సల్టెన్సీ. మరి ట్రిబులార్గా ఇట్లా వస్తుందంట. మరి ట్రిబులార్లో అయితే ఎవరి భూములు పోతున్నాయి, మొత్తం పేదల భూములే. రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి మరి ఎట్లా చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణ పనులను ఏ పద్ధతుల్లో చేపడితే లాభదాయకంగా ఉంటుందో తెలుపుతూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ నియమించిన కన్సల్టెన్సీ సంస్థ కీలక సూచనలు చేసిందట. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ లేదా ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ పద్ధతుల్లో చేపట్టడం ఆర్థికంగా లాభదాయకం అని చెప్పేసి చెప్తా ఉందంట. మరి చూడాలి మరి త్రిపుర ఎట్లా అవుతుందో. ఇక 3 నెలలైనా ఉంటా బస్తీకే నివాసాన్ని మార్చుకుంటా, పేదల ఇళ్లను కూల్చనివ్వం, సుందరీకరణ పేరిట రియల్ వ్యాపారం, సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం మూసి పరివాహకంలో బీజేపీ నాయకుల బస్తీ నిద్ర. వాళ్ళ కంచంలోనే తిన్నాడు, అక్కడే పడుకున్నాడు కిషన్ రెడ్డి. మొత్తం కార్యక్రమం అయితే చేసిండి అని చెప్పుకోవచ్చు. ఇక కేసీఆర్ డైరెక్షన్ లో కిషన్ రెడ్డి అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ కూడా ఆలోపిస్తా ఉన్నారు. ఇక సాంస్కృతిక సారథిగా గద్దర్ కుమార్తె గుమ్మడి వెన్నెలను నియమించిన రాష్ట్ర సర్కార్. ఇక మూసీ పేరిట ఢిల్లీకి మూటలు, రేవంత్ నీ వాట ఎంత, సీఎం పదవి తుమ్మితే ఊడేదే, రేవంత్ కు సహాయ మంత్రి తరహాలో బండి సంజయ్, పొంగులేటి తుస్సు మంత్రి, బీజేపీ నేతలు కాంగ్రెస్ లో ఉన్నారా అంటూ ఉన్నారా అని కేటీఆర్ విసురులు చేస్తావు. నువ్వే మంత్రివే, మరి గతంలో నువ్వే మంత్రి ఉంటే మరి తుస్సు మంత్రులు పసు మంత్రులు అంటే. పొంగులేటి తుస్సు మంత్రి అంటున్నారు, రేవంత్ కు సహాయ మంత్రి తరహాలో బండి సంజయ్ అంటున్నారు. బండి సంజయ్ లాగా గ్రౌండ్ నుంచి కేంద్ర మంత్రి అయ్యే కేపబిలిటీ మీ ఖాందాన్లో ఉంది. ఆయన పేరు చెప్పుకొని వచ్చినావు కానీ నువ్వు మళ్ళా ఇట్లా రామన్నా ఏంది అది. కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి అయ్యే కేపబిలిటీ నీ ఖాందాన్లో ఉందా? ఇక నటి కస్తూరి అరెస్ట్ అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు తెలుగు వారిపై తీవ్ర వ్యాఖ్యలతో కేసు నమోదు చేసిండ్రు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న నటి హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేసిండ్రు. చెన్నైలో మాట్లాడారు. చెన్నైలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పైన అనుచిత వ్యాఖ్యలు దగ్గర తెలుగు వాళ్ళు ఉండేది రకమైన వ్యాఖ్యలు అవి. ఎందుకంటే తెలుగు వాళ్ళు సినిమాలలోకి వెళ్ళడానికి కూడా అక్కడనే అంటే అక్కడ మద్రాసులో ఉంటుండే అప్పట్లో, దాంతో అక్కడ వాళ్ళతో ఉన్నారు ఏదో అన్ని చేసి ఇప్పటికి చాలా మంది చెన్నైలోనే సెటిల్ అయిపోయింది. కానీ ఇక దిగొస్తున్న పసిడి 17 రోజుల్లో 6,100 తగ్గిన ధర, బంగారం ధర తగ్గుతుంది, పెళ్లిళ్ల సీజన్ వస్తుంది, కొంచెం ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు ఇక మస్క్ రాకెట్ ఇస్రో శాటిలైట్ అంట, పాల్కన్ 9తో G-SAT-N2 ప్రయోగం. ఇక స్పేస్ ఎక్స్ ఇస్రో మధ్య కీలక ఒప్పందం కుదిరిందంట. వచ్చే వారం అమెరికాలో ప్రయోగం. భారత్లో విమానంలో ఇంటర్నెట్ సేవలకే ఈ ప్రయోగం చేస్తూ ఉన్నారంట. మస్క్ రాకెట్ ఇస్రో శాటిలైట్ 2 కూడా. ఇక మూసీకి ప్రపంచ బ్యాంక్ 4,000 కోట్ల రుణం, కేంద్రం అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేక, తొలి దశలో 17 కిలోమీటర్ల మేర పునరుజ్జీవ పనులు, 6 ఏళ్ల వ్యవధిలో 5,863 కోట్లు ఖర్చు, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 1,763 కోట్ల వ్యయం,
మిగతా పనులకు ఇతర మార్గాల ద్వారా నిధులు రాబోతున్నాయి. మూసీకి ప్రపంచ బ్యాంక్ నుంచి 4,000 కోట్ల రూపాయలు రుణం తీసుకోవాలని చెప్పి భావిస్తుందంటే అందులో భాగంగా కేంద్రానికి లేఖ రాసింది అనుమతి ఇవ్వాలని చెప్పేసి మరి చూడాలంటుంటదో. నారా చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడ ఏపీ సీఎం సోదరుడు తమ్ముడు ఆయన రామ్మోహన్ నాయుడు చనిపోయిండు. తమ్ముడి మృతదేహం వద్ద ఏపీ సీఎం బాబు చిత్రంలో జస్టిస్ రమణ బాలకృష్ణ అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. తప్పు చేయలే అందుకే ధైర్యంగా నిలబడ్డాను, ప్రజలు కూడా అండగా నిలిచారు, సోషల్ సైకోను అణచివేయాల్సిందే అని చెప్పేసి హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో నిన్న చంద్రబాబు మాట్లాడిండు. తెలంగాణ ఎడిషన్లో కూడా చంద్రబాబు లేనిది పేపర్ వస్తలేదు. అంటే ఇది ఈ విషయం వేర్లే అది. అంటే ఇది అంటే హిందుస్థాన్ టైమ్స్ ఓకే అన్న, ప్రతిదానికి ఏదో ఒకటి లింక్ పెడతాడు. ఇక వృద్ధుల సంరక్షణకు పాలసీ వేగంగా కసరత్తు, 25 ఏళ్లలో తొలిసారి వచ్చే 25 ఏళ్ల పాటు మార్గదర్శనం. తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ సంక్షేమ చట్టానికి సవరణలు కేంద్ర కార్యదర్శి వెల్లడి. వాస్తవంగా వృద్ధులైన తర్వాత ఎవరు పట్టించుకోండి, 75 ఏళ్ళైన తర్వాత వాళ్ళకి మొత్తం కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పేసి ఒకటి కేంద్ర ప్రభుత్వం ఒకటి నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఒకటి నడుస్తూ ఉంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి తెలంగాణ చూద్దాం. డర్టీ పాలిటిక్స్, కులగణనపై పార్టీల భిన్నస్వరం, దేశవ్యాప్తంగా చేయాలంటున్న రాహుల్, ఇక కుంటి సాకులు చెప్తున్న కమలం పార్టీ, ఓబీసీల్లో చీలికలకే అంటూ మోడీ సైడ్ ట్రాక్ చెప్తా ఉన్నాడు. అయితే మూసీ రాజకీయం చేస్తున్న తెలంగాణ బీజేపీ, ఎటు తేల్చుకోలేని గులాబీ దళం, ఇట్లయితే బీసీలకు న్యాయం జరిగేది ఎప్పుడని చెప్పేసి ఒక ప్రధాన ప్రత్యేక కథనం వేసింది శనాడు తెలంగాణ దినపత్రిక. డర్టీ పాలిటిక్స్ అంతా కూడా ఎటు పోతుందో, పాలిటిక్స్ ఎటు వస్తుందో అర్థం కాని పరిస్థితి అయితే ఉండదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే 8 ఏళ్ళైనా ఇంకా బీసీల బతుకులేమి మారలేదు. మండల కమిషన్ సిఫారసులతో విద్యా ఉపాధి రంగాల్లో అరకు రిజర్వేషన్లే అందుతుండగా రాజకీయ రంగంలో మాత్రం యాచకులుగానే బీసీలు మిగులుతున్నారు. ఇన్నాళ్లకు బీసీల్లో చైతన్యం రాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కులగణన అంశాన్ని భుజానకెత్తుకున్నారు. అయితే దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ బీసీల పక్షాన నిలుస్తూ కులగణన చేయాల్సింది పోయి కుంటి సాకులు చెప్తూ ఓబీసీల్లో చీలికలకే కులగణన అంటూ కామెంట్ చేస్తుండ్రు. ఇది చాలదన్నట్లు రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగకుండా చేస్తున్న కులగణనను సైడ్ ట్రాక్ చేయడానికి టీబీజేపీ మూసీ పక్కన బస రాగం ఎత్తుకోవడం సిగ్గుచేటు. ఈ కులగణన కోసం ఎదురు చూస్తున్న లక్షల బీసీ అంటే లక్షలాది మంది బీసీల కుటుంబాలు బీజేపీకి కారణరానట్లేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణలో 10 ఏళ్ల పాటు పాలన చేసిన గులాబీ లీడర్లు మాత్రం కులగణనపై ఎటు తేల్చుకోలేకపోతున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఇక విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా, బాసరా IIIT విద్యార్థుల ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత, నిరసన తెలిపిన విద్యార్థులపై దాడి హేయం, సమగ్ర విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్. నిన్న ఏబీవీపీ ఆధ్వర్యంలో మెరుపు ధర్నా నిర్వహించారు. అన్ని రాష్ట్రంలో ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఇవాళ నుంచి ఇవాళ రేపు ఈ 2 రోజులు అది Group 3 ఎగ్జామ్స్ లోపలికి ఎంట్రీ అవుతా ఉంటారు. Group 3 నేటి నుంచి Group 3 ఎగ్జామ్స్ 2 రోజుల పాటు పరీక్షలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1401 సెంటర్లు ఏర్పాటు చేసినారు. 536,000 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇక కులగణనకు మోడీ వ్యతిరేకం, అనుకూలమైతే 7 ఏళ్ల క్రితమే గణన చేసేటోళ్ళు, మోడీకి బైడెన్లా మతిపోయినట్టుంది, నన్ను రిజర్వేషన్ల వ్యతిరేకి అంటుండు కాంగ్రెస్ రాజ్యాంగానికి డిఎన్ఏ బీజేపీ మోడీ రాజ్యాంగాన్ని చంపేశారంట. మహారాష్ట్ర ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిజంగా మోడీ చేయాలనుకుంటే 7 ఏళ్ల ముందే చేసేటోళ్ళు అంటున్నారు. మరి ఇంకో ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సరే ఇప్పుడు రాహుల్ గాంధీ స్టాండ్ అయ్యి ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాలు మొత్తం కాంగ్రెస్ హయాంలోనే మీ హయాంలోనే ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు చేయలేదని ఒక క్వశ్చన్ వస్తుంది. సరే అప్పుడు చేయలేదు కానీ ఇప్పుడైతే ముందుకు వచ్చిల్లు మనం హర్షించాలి, సపోర్ట్ చేయాలన్నా తర్వాత ఇప్పుడు డిసైడ్ అదే వ్యతిరేకించాలని ఉంటుంది కదా. మీ స్టాండ్ ఏంది, కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి ఏం చేశావు, ఎంపీగా సికింద్రాబాద్కి ఏం చేశావు, గీత కార్మికులకు త్వరలో మా మోపెడులు అంట, తాటి చెట్లు తక్కువ ఎత్తు ఉండేలా శాస్త్రీయ పరిశోధనలు చేస్తున్నామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అంటుండు. కేంద్రానికి కేంద్ర మంత్రిగా ఏం చేసినామంటే ఆయన లోపాయికార ఒప్పందాలు తెలియని ఆయన మీద చాలా అట్లా ఏవి ఆరోపణలు ఉన్నాయి. అంటే అక్కడ బీఆర్ఎస్ తోటి లోపాయకారి ఒప్పందం ఉంటుంది అనేటువంటిది దాని మీద ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. నీట్గా వెళ్తుంది ఆయన రాజకీయం బిందాస్గా. ఇక గుజరాత్ గులాంలుగా మారిండ్రు, ప్రజా తీర్పునే షిండే అజిత్ కాలా రాసిండ్రు, 7 ఏళ్లలోనే 50,000 ఉద్యోగాలు ఇచ్చాం, గుజరాత్ సహా ఏ రాష్ట్రంలోనూ ఇన్ని ఉద్యోగాలు ఇయ్యలే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇక బయట రాష్ట్రాలకు పోయి మస్తు చెప్తారు లీడర్లు. బీఆర్ఎస్కు నూకలు వెళ్ళినాయి, బీజేపీ నేతల మూసీ నిద్ర వల్ల నో యూజ్ అంట. అయితే బీఆర్ఎస్ 10 ఏళ్ల అభివృద్ధి
తాము ఏడాదిలో చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం అని చెప్పేసి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ఇక బీఆర్ఎస్ కి నూకలు చెల్లాయని తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేసిండ్లు. అందుకే ఆ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని గట్టిగానే అరుచుకున్నాడు. ఇక చంద్రబాబు సోదరుడు కన్నుమూత అనారోగ్యంతో చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస. ఇక తమ్ముడి మృతదేహాన్ని చూసి చలించిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు, రేవంత్ సహా పలువురు రాజకీయ నాయకులు సంతాపం చెప్పినారు. ఇవాళ నారవారిపల్లిలో అంచక్రియలు ఉంటాయి. నారవారిపల్లి అంటే అక్కడ చంద్రబాబు చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరు జిల్లా. ఇక టైం మారింది, ఉగ్రవాదులు భయంతో బతుకుతుండ్రు. గతం ప్రభుత్వాలది ఓటు బ్యాంకు పాలసీలు, మేం ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజాస్వామ్య మంత్రంతో ముందుకెళ్తున్నాం. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో మోడీ. నిన్న అందరూ హిందుస్థాన్ టైమ్స్ మాట్లాడే. గతంలోలా దేశంలో పరిస్థితులు లేవని, ప్రస్తుతం టైం మారిందని, ఉగ్రవాదులకు పాల్పడాలనుకునే వారు భయం గుప్పిట్లో బతుకుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శనివారం జరిగినటువంటి హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో ప్రదర్శించిన 26/11 ముంబై పేలుల కథనాలను మోడీ వీక్షించిందంట. నిన్న అప్పుడు అట్లా ఉండే మేము వచ్చిన తర్వాత మంచిగా చేస్తామని రాసుకొచ్చిగా. ప్రమాణాలు పాటించట్లే, ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్, కల్తీతో దెబ్బతిన్న బిర్యానీ బ్రాండ్. 19 నగరాల్లో నేషనల్ క్రైమ్ బ్యూరో సర్వే, కల్తీ ఫుడ్లో భాగ్యనగరానికి టాప్ ప్లేస్ వచ్చిందంట. మంచిగానే ఉంది కల్తీ. గత 2 నెలల్లో 84% ఫుడ్ పాయిజన్ కేసులు నమోదు. ఇప్పుడు కాటేదాన్ ప్లేస్లో, కాటేదాన్లో ఈ అల్లం వెల్లుల్లి మిచ్చలు విడిగా కల్తీ మొత్తం అన్నం అల్లం వెల్లుల్లి కిలోలు కిలోలు దొరుకుతాయి నీకు. పేస్ట్ గుమ్మడికాయలు తీసుకొచ్చేసి, లేకపోతే ఆలుగడ్డలు తీసుకొచ్చి దంచి తర్వాత అది ఆగమా అని చేసి ఏదో చేస్తున్నట్టు అంత మొత్తం అల్లం వెల్లుల్లి కాకుండా చేస్తున్నట. కఠిన చట్టాలు లేవు మెయిన్గా. కల్తీ ఫుడ్కు హైదరాబాద్ కేరాప అడ్రస్గా మారిపోతుంది. అయితే చిన్నపిల్లలు తినే ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి హైదరాబాద్ ఫుడ్ బిజినెస్కి బ్రాండ్ అంబాసిడర్గా పిలిచే బిర్యానీ వరకు అంతా కల్తీ చేసే పుణ్యాత్ములు భాగ్యనగరం అంతా పెరిగిపోయారు. ఒకప్పటి వరకు హైదరాబాద్ బిర్యానీకి ఎంతగా క్రేజ్ ఉందో అదే స్థాయిలో అమ్మో హైదరాబాద్ ఫుడ్ అనే పరిస్థితి ఏర్పడిందట. దారుణంగా కల్తీలో 19 నగరాలలో ఈ నేషనల్ సర్వే చేస్తే హైదరాబాద్ నగరం టాప్ ప్లేస్లో ఉంది కల్తీలలో. కల్తీ రాయిలు హైదరాబాద్లో ఫుడ్ను కల్తీ చేసే రాయిలు ఎక్కువగా ఉన్నారు. మరి దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇట్లా ఉంటే సెకండ్ ఫేజ్ రైట్ ఓల్డ్ సిటీ మెట్రోకి ముందడుగు. ఇప్పటికే భూసేకరణకు నోటీసులు. 7.5 కిలోమీటర్ల మేర ఆస్తుల సేకరణ. జనవరిలో మెట్రో పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇచ్చంద్రం చూద్దాం. ఇచ్చంద్రం చూసుకుంటే ఇద్దరు నన్ను నలుపుతారు ఎందుకని చెప్పేసి ట్రంప్ అంటున్నాడంట. రష్యా ఇక్కడ ఉక్రెయిన్ యుద్ధం చేసుకుంటున్నాయి, ఆ ఇద్దరి మధ్య నలిగిపోతున్నాం. ఆపుతా అన్నావు కదా ఎలక్షన్ల ముందు, మేమే నలిగిపోతున్నాం అని చెప్పేసి ఈయన ట్రంప్ అంటున్నాడు. ఇది శనార్తి తెలంగాణ దినపత్రికలో ఉన్న వార్త కథనాలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. ఒకసారి అది కాదు క్లోజ్ చేయి. అయితే ఇద్దరి మధ్యలో మేమే నలిగిపోతున్నాం అంటుంది ట్రంప్. దిశ చూద్దాం ఒకసారి. అరగంట ముందే పరీక్షా కేంద్రం గేట్లు క్లోజ్. నేటి నుంచి గ్రూప్ 3 పరీక్షలు. 5,36,300 మంది అభ్యర్థులు, 1401 సెంటర్లు ఏర్పాట్లు పూర్తి చేసిన టీజీపీఎస్సి. మరి ఇక ఇవాళ నుంచి గ్రూప్ 3 పరీక్షలు ఉంటుంది. ఆ పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లన్నీ రెడీ అయినాయంట. 5,36,300 మంది అభ్యర్థులు అప్లై చేసుకుంటే పోస్టులు 1,363 పోస్టులు ఉన్నాయి. మరి ఎంతమంది రాస్తారు ఏంది అన్నది చూడాలి. చలో చలో వింటర్ టూర్ ఆహ్వానిస్తున్న ప్రకృతి అందాలు, శీతాకాల విహారానికి పిలుస్తున్న హిల్ స్టేషన్లు అంట, మంచు పర్వతాల సందర్శనకు క్యూ కడుతున్నట్ట. చాలామంది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అక్కడికి వెళ్ళిపోతున్నారు చాలామంది. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్, 21వ దశాబ్దం భారత దేశానిది. యువత గ్రామీణ మహిళలతో దేశం ముందుకు, ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కల్పించాం, ఓటు బ్యాంకు రాజకీయాలకు మేము దూరం అంటున్నాడు మోడీ. బైడెన్లా మోడీకి మతిపోయినట్టుంది, పదే పదే జ్ఞాపకశక్తి కోల్పోయి మాట్లాడుతున్నాడు. అయితే కాంగ్రెస్ మాట్లాడిన విషయాలనే ర్యాలీల్లో ప్రస్తావిస్తున్నారు. కులగణనకు ప్రధాని వ్యతిరేకం, రాజ్యాంగానికి కాంగ్రెస్ డిఎన్ఏ లాంటిదని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. ఇక తెలంగాణ సాంస్కృతిక సారథిగా వెన్నెల, చైర్పర్సన్గా గద్దర్ కూతురు నియమించిన రాష్ట్ర సర్కార్. సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కంటోన్మెంట్ నుంచి పోటీ చేసింది లాస్ట్ టైం. ఆమె ప్రజాయుద్ధన ఒక గద్దర్ కూతురు డాక్టర్ వెన్నెల. నువ్వు ఈ సమాజానికి భారం చచ్చిపో అంటుందట. ఏ చూసుకో ఎట్లున్నా అంటే
ఏఐని మొత్తం ప్రవేశపెడితే అది ఎట్లా చేస్తుందంటే అదే డిసైడ్ చేసేస్తుందట. పిల్లగాడు పోయి అడిగిందట, పిల్లగాడు కొంచెం నాకు ఇది తెలుస్తలేదు అడిగితే నువ్వు సమాజానికి వేస్ట్ రా, నువ్వు సచ్చిపోయి. స్టూడెంట్కు గూగుల్ ఏఐ షాకింగ్ ఆన్సర్, హోంవర్క్లో హెల్ప్ కోరినందుకు వింత రిప్లై ఇచ్చిందట. ఇక టెక్ కంపెనీకి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు స్పందించిన జెమినీ చాట్ బాట్ అట. సెన్సిటివ్ పోరగాళ్ళు ఉంటే సచ్చిపో అంటాడు పోయి ఏమంటుండే. ఇప్పుడు ఏఐందంట వీడు హోంవర్క్లో జర ఎర్పియారా అని చెప్పేసి ఏఐని అడిగినట వాడు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగితే నువ్వెందుకు రాని, నువ్వెందుకు సచ్చిపో, నువ్వు ఈ ప్రపంచానికి భారం అని చెప్తుందట. గవర్నర్ అనుమతిపై సస్పెన్స్, ఫార్ములా ఈ రేస్ కేసు విచారణపై ఉత్కంఠ. 3 వారాలుగా రాజ్భవన్లోనే ఫైల్, బిష్ణు దేవ్ వర్మ పర్మిషన్ ఇస్తారా లేదా ఆయన నిర్ణయం కోసం ఎదురు చూపులు, మరి ఇస్తారా ఎలా చూడాల్సింది. ఆలస్యం వెనుక రాజకీయ కారణాలంటూ కాంగ్రెస్ లీడర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకంటే ఈ కార్ రేసులకు సంబంధించి కేటీ రామారావు ఇప్పటికే అరెస్ట్ కావాల్సి ఉండే, అది దానికి గవర్నర్కి ఇప్పటికే గవర్నం మేము 20 రోజులు అవుతుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దానికి సంబంధించి కనీసం దాని గురించి మాట్లాడతలేడు ఆయన, తర్వాత అరెస్ట్ చేసుకొని ఏమైనా చేసుకొని అని చెప్పేసి అంటలేడు. అనకపోవడానికి కారణం ఏంటంటే కేటీ రామారావు ఢిల్లీకి పోయిండు, కేటీ రామారావు ఢిల్లీకి పోయిన తర్వాత అక్కడ కేంద్ర మంత్రులను కలిసిండు, కలిసి వాళ్ళని బతిలాడుకొని వచ్చిండు. ఈ బతిమలాడుకొని రావడంతో ఏమైందంటే వాళ్ళు అండగా నిలుస్తున్నారు. ఈ అండగా నిలవడంతో ఇక్కడ ఏది గవర్నరు ఆయనకు అరెస్ట్ చేసుకోండి లేకపోతే ఇట్లా అని చెప్పేసి అంటలేడు, కాబట్టి ఇట్లా ఆగిపోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లీడర్. ఒకే కేసుతో ఇటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ రెండు టార్గెట్ చేసింది కాంగ్రెస్. ఎస్, ఈ కేసు విషయంలో ఆలస్యం వెనుక రాజకీయ కారణాలంటూ కాంగ్రెస్ లీడర్ల అనుమానం. ఈ కేసు నుంచి తప్పించాలని బీజేపీ పెద్దలను కేటీఆర్ కలిశారని ఆరోపణ. అదే సమయంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన అంటూ డౌట్. అయితే డెసిషన్ పెండింగ్ కు అదే కారణం అంటూ హస్తం పార్టీ గుసగుసలు పెడుతుందట. మరి ఏమైతుందో చూడాల్సిన అవసరం ఉండదు. గాడ్సే వారసుడు రేవంత్ రెడ్డి, మహాత్మా గాంధీ విగ్రహాన్ని అడ్డు పెట్టుకుని శిఖండి రాజకీయాలు. ఢిల్లీకి మూటలు పంపే పనిలో ఆయన బిజీ. మూసీ పేరుతో 150,000 కోట్లు లూటి. నేను జైలుకు పోతే 100,000 మంది కేసీఆర్ కేటీఆర్లు పుట్టుకొస్తారు. అమ్మా పుడతారట. అవినీతికి పాల్పడినట్లు తేలితే శిక్షకు రెడీ. మేము సీఎంను తిడితే బీజేపీ ఎంపీలకు ఎందుకు రేషం అంటున్నాడు కేటీఆర్. ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్గా ఈ అల్లూరి సీతారామ డైలాగ్ గుర్తుకొచ్చినట్టుంది. ఈ ఒక్క రామరాజు ఇప్పుడు నేలు కొరిగితే 100,000గా వచ్చే రామరాజులు నీ రక్తం తాగి తీరుతారని చెప్పేసి అల్లూరి సీతారామ డైలాగ్ ఉంటుంది. ఈయన కూడా అంటున్నాడు, నేను చచ్చిపోతే, నేను జైలుకు పోతే అందరు వస్తారు అంటుంటే నా వెనుకున్న వాళ్ళందరూ కూడా ఎవరు వస్తారు నాయన మీకంటే రాజకీయ పలుకుబడితో అహంకారం ఎక్కి 100 కోట్లు సంపాదించి 1,000 కోట్లు సంపాదించి అహంకార పూరితంగా వస్తారు. కార్యకర్తలు ఎందుకు వస్తారు చెప్పు. రావాలంటుండంటే ఇప్పుడు ఎట్లా నేను పోతే, నేను ఒక్కనే ఎట్లా పోతే, మీరు అందరు కూడా అంటున్నట్టు లెక్క. గులాబీ దండు జాగారం, 3 రోజులుగా నందినగర్ లో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు. నందినగర్ అంటే కేసీఆర్ ఇంటి కాడ. వై ఒక్కడే ఉండొచ్చు కదా, ఎందుకు గులాబీ దండు రావాలా నీకోసం. కేటీఆర్ అరెస్టు వార్తల నేపథ్యంలో అయితే విడతల వారీగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల నేతలు అక్కడ ఉంటున్నారట. ప్రభుత్వం స్ట్రాటజీ తెలియక కేడర్ మల్లగుల్లాలు పడుతుంది, ఏం చేయాలో అర్థమైతలేదట కథ. మంచిగా ఉంది కథ. ఇక కేసీఆర్ కు పడిన గతే రేవంత్ కు 7 ఏళ్లుగా ప్రజలకు ప్రశాంతత కరువు, ఆయనది తూక్లక్ పాలన అంటున్నారు ఎంపీ ఈటల. 100,000 బుల్డోజర్లు వచ్చినా సరే ఒక్క ఇల్లు కూల్చనివ్వం, చావనైనా చస్తాం కానీ వెనక్కి తగ్గబోం. మూసీ పేరుతో సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది అంటున్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక మెట్రో భూసేకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2వ దశలో భాగంగా పాత బస్తీలో 200 ఆస్తులకు డిక్లరేషన్ ఆమోదించిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ జనవరిలో పనులు ప్రారంభిస్తారంట. ఇక ఎన్జీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఇది వేస్తున్నారు. ఎంజీబీఎస్ బస్ స్టాండ్. ఇక జన్వాడ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణమే, కేటీఆర్ భవమర్ది ఫామ్ హౌస్ కు పర్మిషన్ లేదు. అమ్మా బీఆర్ఎస్ హయాంలోనే 3 సార్లు నోటీసులు ఇచ్చాం, యజమాని నుంచి ఆన్సర్ రాలేదు. మరి ఆన్సర్ రానప్పుడు ఎందుకు మీరు పోయి కూల్చలే? గ్రామ కార్యదర్శి అయినా కలెక్టర్ కాదు, ఏం చేస్తాడు బాబు? కలెక్టర్లు కూడా ఏం చేయలేరు ఆ పరిస్థితిలో. కేటీఆర్ బహుమర్ది రాజపాకాలకు సంబంధించినదని చెబుతున్న జన్వాడలోని ఫామ్ హౌస్ కు ఎలాంటి అనుమతులు లేవని ఆ గ్రామ కార్యదర్శి స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిండ్రు. 691 సర్వే నెంబర్లో ఫామ్ హౌస్ నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ ఫామ్ హౌస్ కోడె వెంకటరమణ తండ్రి కోడె సత్యనారాయణకి చెందిన శ్రీమేట్ ప్రాపర్టీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుపై ఉందని వెల్లడించారు. ఆయన రాజపాకాలకు సమీప బంధు అని సమాచారం. అయితే అనుమతి లేకుండా ఫామ్ హౌస్ నిర్మిస్తుండటంతో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే 3 సార్లు నోటీసులు జారీ చేసినట్లు కార్యదర్శి పేర్కొన్నారు.
కానీ యజమాని సమాధానం ఇవ్వలేదని, వాటిని పట్టించుకోలేదు, పట్టించుకోకుండానే నిర్మాణాలు జరిపిందని చెప్పి చెప్తున్నాడు. చూసుకో ఇక ఎట్లా చేసిండు ఆయన, ఫామ్ హౌస్ కు పర్మిషన్ లేదంట, కట్టడానికి ఏది లేదు, కానీ ఇక వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఏదంటే అది నడిచింది లెక్క. ఇక హైదరాబాద్ లో మరో అన్నగా నేనుంటా వచ్చా, తెలంగాణలో రైతు రుణమాఫీ చేస్తాం. ఏడా చేస్తాం ఏమంతన్నా తెలంగాణలో గమ్మత్తుంటావు కానీ, ఏడాదిలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. షిండే అజిత్ పవార్ గుజరాత్ గులాంలు, మహారాష్ట్రలో ప్రజా తీర్పును కాలరాశారు. చంద్రపూర్ ప్రచార సభలో సీఎం రేవంత్. ఈ చంద్రపూర్ జిల్లా మొత్తం హైదరాబాద్ స్టేట్ కింద ఉండే మస్తు తెలుగు వాళ్ళు ఉంటారు అక్కడ. అంటే ఇక్కడ సింగారెడ్డి బొగ్గుగడలు ఉంటాయి మహారాష్ట్ర, మహారాష్ట్రలో కొంత భాగం, తర్వాత ఇక్కడ కర్ణాటక బళ్ళారి, తర్వాత ఇవంతా కూడా ఏరియా అంతా కూడా అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండే కాబట్టి అక్కడ తెలుగు వాళ్ళు కొంతవరకు ఎక్కువ ఉంటారు. అక్కడ ఇక్కడ బళ్ళారిలో అంటే కర్ణాటక ప్రాంతంలో ఉంటారు ఇక్కడ బార్డర్లు, తర్వాత ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించినటువంటి బార్డర్లో కూడా చాలామంది ఉంటారు. ఇక్కడ ఏ కేటీఆర్ అరెస్ట్ వాయిదా పడలేదు, దానికి సమయం వస్తుంది. లక్ష మందితో ఇందిరా మహిళా సదస్సు, 19న వరంగల్లో భారీ బహిరంగ సభ అని చెప్పేసి సీఎం ఆదరైతారని చెప్పేసి, అదే రోజు కాలేజీ కళాక్షేత్రం భవనం ప్రారంభమవుతుంది అని చెప్పేసి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. సీఎం టూర్పై మంత్రులు ఎమ్మెల్యేలతో మహేష్ కుమార్ గౌడ్ నిన్న సమీక్ష నిర్వహించిండు. ఇక తిరుపతి అన్నకు 2 ఫోన్ నెంబర్లు ఇచ్చా, మా బంధువులకు సంబంధించినవి, అవి ట్యాపింగ్ అయ్యాయని పోలీసులు ఎంక్వైరీకి పిలిచారు. మా కుటుంబంలోని వివాదం పరిష్కారానికి ఆయన కలిశాను. పోలీసులతో జైపాల్ యాదవ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆయన పని కూడా అవుతుంది పాపం. ఇక బీఎస్సీ నర్సింగ్ మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్లు అంట, కౌన్సిల్ రూల్స్ పాటిస్తూ సీటు భర్తీ చేసుకోవచ్చు. కాలేజీలకు కాలేజీ హెల్త్ వర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది. 25 వరకు అడ్మిషన్ పొందిన వారి వివరాలు ఇవ్వాలి. డీడీ రూపంలో పేమెంట్లు 30% వరకు అవకాశం ఇచ్చిందట. ఇక నటి కస్తూరి అరెస్ట్, హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న తమిళనాడు పోలీసులు తెలుగు మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసు విషయంలో తెలుగు వాళ్ళని తిట్టి వచ్చి హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో దాక్కున్నది ఉన్నది ఉంటే పని చేసి పట్టుకొని పోయాడు. పట్టుకొని పోయాడు, ఒకటి ఆడిపోయి తీసుకుపోయి అయిపోయింది. ఇక చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి కన్నుమూత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిండట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం, హైదరాబాద్కు ఏపీ సీఎం చంద్రబాబు వచ్చిండు. ఇక జంగాలపల్లిలో భయం భయం, 2 నెలల్లో 20 మంది చచ్చిపోయారట. అందరికీ ఒకే రకమైన లక్షణాలు, అనారోగ్యానికి గురై 2-3 రోజుల్లోనే మరణమంట. ఊరును విడిచి వెళ్తున్న గ్రామస్తులు, ఏమైంది ఈ గ్రామానికి, ఏమైందని మరి ఏమైంది తెలియదు. ఇక నేను చెప్పిందే వేదం, ఇక్కడ అదే రాజ్యం, క్వారీకి రావాలంటే నా పర్మిషన్ ఉండాల్సిందే, అధికారులు నన్ను ఏం చేయలేరు. తొగ్గుడెం క్వారీ నిర్వాహకుడి బెదిరింపులు, ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకొని జిల్లా ఆఫీసర్స్, క్వారీ లీజు ఎవరిది, నిర్వహణ ఎవరిది అనే ప్రశ్నలు, గిరిజన చట్టాలకు తూట్లు పెడుతున్న చర్యలు శూన్యం, దిశ విలేకరికి మరోసారి బెదిరింపులు చేస్తా ఉన్నారంటే ఇది కథేందో చూడండి. ఈ తొగ్గుడెం సంబంధించి మొత్తం కూడా చూడాలి మన అయ్యా జాగిరా. ఏ అధికారి నన్ను ఏం చేయలేడు, నా క్వారీకి వారికి రావాలంటే నా పర్మిషన్ ఉండాల్సిందే, నేను చెప్పిందే వేదం, ఇక్కడంతా నా రాజ్యమే అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తొగ్గుడెం క్వారీ నిర్వాహకుడు బెదిరింపులకు పాల్పడుతుండట. దీంతో నిర్వాహకుడికి జిల్లాలోని కొందరు అధికారులు వంత పాడుతున్నారా. మైనింగ్ నిర్వాహకుడు ఇచ్చే మామూళ్లకు లొంగి చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారా. రాజకీయ నాయకులు మంత్రులు పేర్లు చెప్పి విచ్చలవిడిగా అక్రమ వ్యాపారం చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అందరినీ మేనేజ్ చేస్తున్నా అంటూ సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న క్వారీ నిర్వాహకుడు నిబంధనలకు ఎంతవరకు పాటిస్తున్నాడు అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే వార్తలు రాస్తున్న దిశ జర్నలిస్టుపై క్వారీ నిర్వాహకుడు మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడట. వీని పని చేయాలి, వీడేందో వీని కథ ఏందో చూడాలి, ఎందుకంటే అక్రమాలు విక్రమాలు పాల్పడకూడదు. నిజంగా జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నట్టు, మరి మొత్తం మైనింగ్ గుట్టలు చెట్లు పుట్టలు మొత్తం కథం పట్టిస్తా ఉంటే ప్రకృతి సంపద చూసుకుంటా ఉంటా అంటే ఇటువంటి దుర్మార్గులు మరి ఏం చేస్తున్నట్టు మీరు నటి కస్తూరి అరెస్ట్. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఒకసారి పల్లవి చూద్దాం. గ్రూప్ 3 పరీక్షలకు సర్వం సిద్ధం, నేడు 2 పేపర్లు, రేపు 1 పేపర్కు ఎగ్జామ్. రాష్ట్ర వ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాలకు ఏర్పాటు చేసిన టీజీపీఎస్సీ. మంచిగా రాసింది కథనం ఇప్పుడు దిశ, అది పల్లవి. సార్కి ఎప్పుడు నోటీసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్దలపై చర్యలేవి, లీకులు ఇచ్చి హైప్ సృష్టించి వదిలేసిన వైనం. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో కేసీఆర్ పేరు, ఇప్పటి వరకు ఆయనకు నోటీసులు ఇవ్వని సిట్. తర్వాత చిన్న లీడర్లకు మాత్రం నోటీసులు, విచారణ. చిరుమర్తి అటు జైపాల్ యాదవ్ స్టేట్మెంట్ రికార్డు చేసిన అధికారులు,
నెలలు గడుస్తున్న కొలికిరాని ఫోన్ ట్యాపింగ్ కేసు చూసుకో. అరే ఈయన వాంగ్మూలంలోనే కేసీఆర్ పేరు ఉంటే కేసీఆర్ కు మీరు ఎందుకు నోటీసులు ఇయ్యారు? ఇక్కడ రాధాకిషన్ రావు గానీ తర్వాత ఇక్కడ ప్రభాకర్ రావు గానీ వీళ్ళందరూ ఏం చెప్పినారు, సుప్రీం ఏం చెప్తే, బీఆర్ఎస్ సుప్రీం ఏం చెప్తే అదే చేసినామని చెప్పిండ్రు. ఆ సుప్రీం ఈయననే, మరి ఆయన పేరు ఎందుకు? వీళ్ళకి ఇవ్వాలి కదా, నార్మల్ గా నోటీసులు అనేది వీళ్ళకి ఇవ్వాలి కదా. నోటీసులు ఎవరికి ఇస్తారంటే ఎస్సీ ఎస్టీ బీసీ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ పని చిన్న చిన్న లీడర్లకు ఇచ్చి వీళ్ళకి గజగజ గజగజ వణుకుతున్నారా, వీళ్ళు తప్పించుకుంటారు అట్లా పోతుందో. నా నటి కస్తూరి అరెస్ట్ అయిపోయింది. సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా గద్దార్ కూతురు నిన్న మహిళా బస్సు డిపో ప్రారంభించినట్టు. నిన్న మహిళా బస్సు మహిళా బస్ డిపో బాసరలో హైటెన్షన్, విద్యార్థిని మృతికి నిరసనగా ట్రిపుల్ ఐటి ముట్టడికి ఏబీవీపీ పిలుపు. రైల్వే స్టేషన్ టెంపుల్ వద్ద భారీగా పోలీసుల మోరింపు, ఎక్కడికెక్కడ విద్యార్థి నేతలు అరెస్ట్ చేసిండ్లు. దానికి కారణాలు చెప్పుండ్రా, అంటే కారణాలు చెప్పు. చాలా మంది పిల్లలు చచ్చిపోతున్నారు, ఎందుకు అక్కడ ఎందుకు దానిపైన దానిపైన ఎంక్వైరీ చేస్తారో అర్థమైతే లేదు. నిన్న మహారాష్ట్రలో నిన్న హనుమంత్ అన్న రేవంత్ రెడ్డి అందరు వెళ్ళారు అక్కడికి. షిండే అజిత్ గుజరాత్ గులాంలు ఇద్దరు మహా ప్రజా తీర్పును కాలరాశారు. మరోసారి మోడీకి ఓటేస్తే మహారాష్ట్ర అధోగతే. ముంబై ప్రాంతాన్ని దివాలా తీశారు. కూటమి ఏడాదికి ఇస్తానన్న 2 కోట్ల ఏడాదికి ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలేవి? ఇక సీఎంకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తే 6 గ్యారెంటీలు పక్కా అమలు చేస్తాం. చంద్రపూర్ తర్వాత రాజూరా ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. సిండే అజిత్ వీళ్ళందరూ 6 గ్యారంటీలు చూడడానికి బాగుంటున్నాయి అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ, అమలు విషయంకి వచ్చేసరికి ఎట్లయితే అనేది కష్టం. మొత్తం అమ్ముకోవాల్సింది, రాష్ట్రాన్ని అమ్మి 6 గ్యారంటీలు చేయాలి. రేవంత్ గాడ్సే శిష్యుడు, ఆయన గాంధీ విగ్రహం పెడతాడంట. మూసీమే లూటో ఢిల్లీ మే బాటో, దేవులను మోసం చేసిన ఏకైక వ్యక్తి రేవంతే. తెలంగాణలో కాంగ్రెస్ కు రక్షణ కవచం బీజేపీ. సీఎం ను తిడితే బీజేపీ ఎంపీలకు రోషం వస్తుంది. ఏంది తెలంగాణలో రక్షణ కాంగ్రెస్ కు రక్షణ కవచం బీజేపీ? మీరు కాదు లోపైకార్ ఒప్పందం పెట్టుకున్నది. మీ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రకాష్ గౌడ్ అరకపుడి సిగ్గులేదు. ఓహో, వాళ్ళది ఏ పార్టీ చెప్పే దమ్ముందా? మరి మీరు ఎట్లా తీసుకున్నారు? సబితా ఇంద్రారెడ్డి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ లో గెలిస్తే నువ్వు ఎట్లా తీసుకున్నావు? సనత్ నగర్ లో తలసాని సీనాండా టీడీపీ లో గెలిస్తే నువ్వు ఎట్లా తీసుకుని మంత్రిని చేస్తావు? నీకు సిగ్గులేదా? అప్పుడు మీకు సిగ్గులేదా అని అడుగుతున్నారు పబ్లిక్. చెప్పు నువ్వు. పొంగులేటి అమావాస్య బాంబులు కొంటే కార్తీక పౌర్ణమికి కూడా పేలడేదు. పేలుతుంది కాంగ్రెస్ మాజీ కేటీఆర్ సంచలన వాక్యం. కాంగ్రెస్ కు భయపడం, 100,000 బుల్డోజర్లు తెచ్చినా ఇంట్లు కూల్చలేవు రేవంత్. అలా చేయాలనుకుంటే జైళ్లు సరిపోవు. నిజానికే భయపడలే, నీకు భయపడతామా? ఇంట్లు కూల్చే కార్యక్రమాన్ని విరమించుకోవాలి. 3 నెలలు మూసీ ప్రాంతంలో ఉండేందుకు నేను సిద్ధం. మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సర్కార్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అవుతున్నట. తులసిరామ్ నగర్లో మూసీ నిద్ర ఆయన ఒక్కడే చేసిన అందరూ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నేతలందరూ కూడా ఇక్కడ మూసీ నిద్రకు వెళ్ళినరు. ఒక్కడే కాదు, అందరూ వెళ్ళారు, చాలా మంది. ఇంకా ఇది ఇట్లా ఉంటే ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజక్షన్ ఇస్తా. మీ అమ్మ నాన్నను చంపేస్తా, యువతికి ప్రేమోన్మాది బెదిరింపులు, లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు. ఇట్లా కూడా వస్తున్నారా దరిద్రులు? ప్రతి ఒక్కరికి కాటమయ్యా కిట్లు త్వరలో మోపెడులు పంపిణీ చేస్తాం. మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్, ఖాళీ స్థలం ఉంటే బోర్లు వేసి తాటి ఈత చెట్లు నాటాలి. బోర్ వేసే ప్రతిపాదన చేస్తే వెంటనే వేయిస్తాం. నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోదు, పలు పథకాలను అందుబాటులోకి తెచ్చి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇస్తున్నాడు పొన్నం ప్రభాకర్ గౌడ్. కేటీఆర్ బీజేపీ నాయకులను కలవలే, మరి ఎవరిని కలిసిండు? అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఆయన ఢిల్లీలో కలిసింది కాంగ్రెస్ లీడర్లను, బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరయ్య అంటుండు. కలిసిన ఫోటో కూడా అన్ని అన్ని పేపర్లు కేంద్ర ఫోటో కూడా ఉన్నది. కట్టర్ కేంద్ర మంత్రి కట్టర్ కలిసిందని అన్ని పేపర్లు రాసుకొచ్చినాయి ఫోటోలు కూడా వేసిండ్రు. ఇది పల్లవిలో ఉన్న వార్తా కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఒకసారి ఏమైంది ఈనాడుకి? ఏమైంది ఈనాడుకి? ఏమైంది ఒకసారి చూడు. రైట్, ఈనాడు ఇది ఫస్ట్ పేజ్లో అంతా మొత్తం యాడ్లతోనే నింపేస్తున్నారు. ఇక మిద్దె తోట ధరల మంటకు టాటా. రాష్ట్రంలో విరివిగా ఇళ్లపై కూరగాయల పెంపకం,
సాగుపై ఆసక్తి చూపుతున్న గ్రీనులు విస్తరిస్తున్న మన ఇల్లు మన కూరగాయల విధానం. అయితే అప్పుడు ఇంటి పైన పెరట్లో పెంచుతుండే, ఇప్పుడు మీద పెంచుతున్నాడు ఇల్లు మీద. కాంక్రీట్ జంగల్ అయిపోయింది కాబట్టి ఇంటి పైన పెంచుకున్నా బెస్ట్, లేదంటే బయట ఏ కూరగాయలు వస్తున్నాయో అర్థం కాల్చితే. రామోజీ గ్రూప్ నుంచి సబల మిల్లెట్స్ అంట, ఏకకాలంలో 45 ఉత్పత్తుల ఆవిష్కరణ, త్వరలో మరో 55 రకాల పదార్థాలు. సొంత R&D కేంద్రంలో అభివృద్ధి. సబల డైరెక్టర్ సహరి చెరుకూరి వెళ్ళడంలో ఎట్లా చేసిందో ఇప్పుడు ఈ మిల్లెట్లది కూడా మిల్లెట్ల తీసుకొస్తారు, ఎందుకంటే ఇప్పుడు మిల్లెట్లకు బాగా గిరాకీ ఉన్నది కదా. ఇది ఇట్లా ఉంటే మరో 3 మార్గదర్శి శాఖలు రామోజీరావు జయంతి సందర్భంగా ప్రారంభించిన సంస్థ MD శైలజ కిరణ్ చూస్తూ ఉన్నాం. వెన్నుపోటు ధరల అండతో అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని ఆదానిల కుట్ర, మహారాష్ట్ర ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ. ఇక గుజరాత్ లో 7 50,000 ఉద్యోగాలు ఇచ్చారా అని మోడీకి ప్రశ్న. ఇక గుగ్గూస్ లో రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు. గుగ్గూస అంటారు నార్మల్గా ఈ ఆంధ్ర. ఇప్పుడు చూడు, ఈనాడు పేపర్లో రాహుల్ గాంధీ ప్రచారం లేనేలేదు, అసలే ఉండదు ఉండదు. ఎటు పోతుందో మరి. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ రియల్ తందా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ. మూసీ పరివాహకంలో 20 ప్రాంతాల్లో భాజపా బస్తీ నిద్ర. కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్ ఈటెల విశ్వ చాలా మంది పాల్గొన్నారు. కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఇది ఈనాడులో ఉన్న వార్తా కథనాలు. ఒక్కసారి ఇక ఏమి ఏం రాసుకొచ్చిందో చూద్దాం. ఇక్కడ ఉన్నది పైన ఉందా? లేదు ఇక్కడ ఉంటుంది. అర్ధరాత్రి అరాచకం, పోలీసులు ప్రైవేట్ ముఖ్యుల దౌర్జన్యం, లగచర్ల ఘటన రోజు బీభత్స. ఇళ్లలోకి చొరబడి మహిళల పట్ల వికృత ప్రవర్తన, కరెంటు తీసి ఎక్కడ పడితే అక్కడ తాకుతూ పైశాచికం. నేటికి కోలుకోలేని రైతు కుటుంబాలు. అంటే ఇవన్నీ అరాచకాలు వీళ్ళే చేయించారు, అవన్నీ గుర్తుకొచ్చి రాసిపడైతారు. ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళకు అన్యాయం జరగలేదు అంటలేము అంటే ఒకవేళ ఆ విషయం మీద మాట్లాడాలి, కాకపోతే అధికారుల మీద దాడి జరగడం మాత్రం కరెక్ట్ కాదంటున్నాం. ఎస్సీ ఎస్టీ చైర్మన్ కి బక్కి వెంకటయ్యకు వినతి పత్రం అందిస్తున్నారు. బాధితురాలికి గుండెపోటు, కుప్పగూరిన పులిచెర్లకుంట మహిళ హైదరాబాద్కు తరలించి చికిత్స. ఫార్మా ఆందోళన నేపథ్యంలో ఘటన, బిక్కుబిక్కుమంటున్న గిరిజనుడు. గిరిజన సంఘాల చెలో లగచెర్ల, ఫార్మా బాధితులకు సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందే తప్పదు. ఇక కాంగ్రెస్ కవచం బీజేపీ అంట, రేవంత్ విమర్శించే బీజేపీ ఎంపీలకు రోషం ఎందుకు? ఆహా, ముఖ్యమంత్రికి సహాయ మంత్రిగా బండి అని చెప్పేసి. బండి సంజయ్ టార్గెట్ చేస్తే, బండి సంజయ్ మిమ్మల్ని టార్గెట్ చేస్తే ఎట్లుంటుందో చూసుకోండి. ఆయన టార్గెట్ చేస్తే వేరే ఉంటుంది. ఏం లేదు కానీ పేపర్ల ఏం పడగాలి, ఏముంటుంది మరి మొత్తం ఏం చేయాలో అర్థం కాని. టిఆర్ఎస్ పైన యుద్ధం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మళ్ళా టిఆర్ఎస్ లో ఈ ఇల్లు చూసి రా, ఇది సిగ్గుందా కేసీఆర్ దీనికి నెంబర్ ఇస్తారా అన్నాడు. సిగ్గుందా అని చెప్పేసి కాకపోతే ఏంటంటే ఇట్లా సరే పార్టీలు మారుతా ఉంటే కామన్ లెక్క. ఇప్పుడు కామన్ అయిపోయింది, కామన్ అయిపోయింది మొత్తం మీద. ఇక్కడ లగచర్న ఘటనకు సంబంధించి నిన్న ఇంకో మరో 6 అదుపులోకి తీసుకున్నారు. నిన్న తీసుకొని వాళ్ళని జైలుకు తరలించారు. సరే, వాళ్ళు అదుపులోకి తీసుకుంటున్నారు, జైలుకు తరలిస్తున్నారు, సరే తరలించండి. కాకపోతే వాళ్ళ న్యాయమైన డిమాండ్, మా భూములు పోకూడదు, మా భూములలో ఈ ఫార్మా కంపెనీ రాకూడదు అన్న కోణం వాళ్ళు చెప్తా ఉన్నారు కదా.